తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. అధ్యక్ష, రాష్ట్ర రహదారులు 14,722 కిలోమీటర్లు పొడుగున్నాయి. అధ్యక్ష, గతం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మౌలిక సదుపాయాలు కానీ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రాష్ట్ర రహదారుల నిర్మాణానికి కూడా కృషి చేయడం జరిగింది. అధ్యక్ష, అనంత అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి కూడా అప్పుడు కృషి చేయడం జరిగింది. అధ్యక్ష, ఏదైతే 2014 ముందు 9 ఏళ్లలో సిమెంట్ రహదారులు కేవలం 1,100 కిలోమీటర్లు వేయగా, తెలుగుదేశం ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో 25,194 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు నిర్మించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుంది. అధ్యక్ష, ఇప్పుడు ఏదైతే మంత్రి గారికి అడగాలనుకుంటున్నానో, అనేక చోట్ల మండల హెడ్ క్వార్టర్స్ కి వెళ్లే రోడ్లు సింగిల్ లేన్స్ లో ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. అధ్యక్ష, చాలా మంది ప్రజలు మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్తూ చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతుండడం చూస్తున్నాము. ఎందుకంటే మండల హెడ్ క్వార్టర్ అన్నది చాలా మందికి వెళ్ళే అవసరం కానీ అన్ని ఇతర అవసరాల కోసం వెళ్తూ ఉంటారు. ఆ రోడ్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి అవి డబుల్ లేన్స్గా మార్చవలసిందిగా మంత్రి గారిని కోరుకుంటున్నాను. అధ్యక్ష, అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అనేక ప్రాంతాల్లో రోడ్లు కూడా పాడైపోతున్నాయి. అధ్యక్ష, ఆటల వల్ల కూడా యాక్సిడెంట్స్ జరగడం అవి కూడా జరుగుతున్నాయి. ఆటల మీద కూడా కొంచెం ఫోకస్ చేసి ఎక్కడైతే వాటికి కూడా మెయింటెనెన్స్ గ్రాంట్లు లాంటివి ఏదన్నా ఇవ్వగలిగితే, మెయింటెనెన్స్ చేయగలిగితే రోడ్లు కూడా మనం బాగుంటుంది. అధ్యక్ష, ఇప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. అదేవిధంగా రోడ్లు సైజులు మాత్రం ఎప్పట్లాగే సైజులు పెరగలేదు. అధ్యక్ష, రోడ్డు పక్కన చాలా మంది పార్కింగ్ చేసేయడం అవన్నీ కూడా జరుగుతున్నాయి. అధ్యక్ష, చాలా అంటే పట్న ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా రోడ్డు పక్కన చెట్లు కూడా చాలా చోట్ల మనం చూస్తున్నాం. వైడనింగ్ చేయాల్సిందిగా మంత్రి గారిని కోరుకుంటున్నాను. అధ్యక్ష, దీని ద్వారా మనం ఈ ట్రాఫిక్ సమస్యను కొంత తగ్గించగలుగుతాం అన్నది కోరుకుంటున్నాను. అధ్యక్ష, అధ్యక్ష సభ్యులు అడిగినటువంటిది న్యాయమైనటువంటివే. మరి ఆంధ్రప్రదేశ్లో మొత్తం రోడ్లు 13,500 కిలోమీటర్ల పొడవు, 450 రహదారులు ఉన్నాయి. మరి రహదారి గణాంకాల ప్రకారం రాష్ట్ర రహదారుల ఉపరితలం మరియు వరుసల వివరణలు తీసుకుంటే 4 వరుసల రహదారులు 486 కిలోమీటర్లు ఉన్నాయమ్మా. అలాగే 2 వరుసల రహదారులు 5,541 కిలోమీటర్లు. అలాగే పేవుడ్ సాల్డ్తో 516 కిలోమీటర్లు. మరి 1 వరుస రహదారి 5,244 కిలోమీటర్లు. మరి మొత్తం సుమారుగా 13,500 కిలోమీటర్లు రహదారి పొడవు. మరి మొత్తం 6,957 కిలోమీటర్లు 1 వరుస. మరి ఇంటర్మీడియట్ వరుసలో రహదారుల్లో 2,063 కిలోమీటర్లు 1 వరుస. మరి ఇంటర్మీడియట్ రహదారిలో ట్రాఫిక్ వాల్యూమ్ పరిమితి అనగా 2,000 PCU రోజుకు 6,000 PCU వరకు రోజు వరుసగా పరిమితి పెంచినందున 2 వరుసలుగా విస్తరించడం అవసరం లేదు. కావున మిగిలిన ₹4,894 కిలోమీటర్లు 1 వరుస మరి ఇంటర్మీడియట్ వరుసల రహదారులు 2 వరుసల రహదారులుగా విస్తరించడానికి యోగ్యమైనవి. మరి అలాగే 30% ట్రాఫిక్ రాష్ట్ర రహదారులు గుండా పోతున్నది. కావున రహదారుల అభివృద్ధి వెడల్పు చేయటకు మరియు సాధారణ ట్రాఫిక్ నిర్వహణ చేయటకు తగిన వ్యూహం అనుసరించాలి. ఇది ఆర్థిక వృద్ధి పెరుగుదల సహాయపడుతుంది. కొన్ని రహదారులు అవి డిజైన్ చేయబడిన ట్రాఫిక్ వాల్యూమ్కు ఇంకా PCUకి రోజుకు తగినంత వెడల్పు రోడ్డు వెడల్పుగా లేదు. వీటి వల్ల ట్రాఫిక్ రద్దీ త్వరగా ప్రమాదాలు జరిగి తద్వారా ప్రమాదాలు జరిగే కారణమవుతుంది. మరి రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులు హెడ్ క్వార్టర్స్ను మండల హెడ్ క్వార్టర్స్ను అనుసంధానించే ముఖ్య రహదారులు కాబట్టి వీటిని ట్రాఫిక్ వాల్యూమ్ తగినట్టుగా నవీకరణ చేయవలసి ఉంది. రాష్ట్ర రహదారులు పారిశ్రామిక నమూనాలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రదేశాలు కలుపుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతున్నాయి. మరి సెంట్రల్ రోడ్ స్కీమ్ కింద 2018-19 సంవత్సరం గాను రాష్ట్ర ప్రభుత్వం మరి ఆర్ఎంఈ శాఖ ద్వారా 9/3/2019 ద్వారా 548 కిలోమీటర్ల పొడవు గల రాష్ట్ర రహదారులకు సంబంధించి 32 పనులు 2 వరుసల రహదారులుగా
విస్తరించడకు 625,40,00,000 రూపాయలని అధికారికంగా అనుమతించడం జరిగింది. దాంతోపాటుగా అనుసంధానానికి అనుసరించి అనగా జిల్లా హెడ్ క్వార్టర్స్కు రహదారులను వర్గీకరిస్తూ 1,249 కిలోమీటర్లు 257 వంతెనలతో పాటు 3,170 కోట్లతో విస్తరించడానికి గాను 439 పనులు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వారి సహాయంతో ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అండ్ బ్రిడ్జ్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్టు కింద చేపట్టడమైనవి. మరి మిగిలిన 2,697 కిలోమీటర్ల రాష్ట్ర రహదారి విస్తరణ బడ్జెట్ కేటాయింపులు బట్టి దశల వారీగా చేపట్టడం జరుగుతుంది. మరి అలాగే ప్రస్తుతం ప్రభుత్వం రోడ్ల విస్తరణకు సంబంధించి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయించి దశల వారీగా పనులు చేపడుతుంది. ఇప్పటికే వివిధ దశల్లో ఉన్న పనులకు తగిన విధంగా విధులను కేటాయించి సమర్థవంతమైన అధికారుల పర్యవేక్షణ నాణ్యతా ప్రమాణాలతో ఈ పనులు పూర్తి చేయడం జరుగుతుంది.